హాయ్ ఫ్రెండ్స్ నగర్ బాగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ కళ కళ రెండు ఒకటే మొదటిది మనిషిని నిలబెడుతుంది రెండోది మనిషిలోని కళను మేలుకొల్పుతుంది అందుకే కళాకారులు ఎప్పుడూ తమ కళల్ని నిజం చేసుకునేందుకు ఆహర్నిసలు శ్రమిస్తారు ఆ ప్రయాణంలో ఎన్ని కష్టాలు ఎదురైనా లెక్క చేయక ముందుకే సాగుతారు ఒక్క ఛాన్స్ దొరికితే చాలు దాంతో ఆకాశం అంత ఎత్తుకి ఎదిగే ప్రయత్నం చేస్తారు అయితే కళ ఏ ఒక్కరి సొత్తు కాదు ప్రతిభ అనేది ఎందరిలోనూ దాగి ఉంటుంది అందుకే అంతకుమించి ఇంకా ఏదో చేయాలనే తపన ఉన్నవారు మాత్రమే విజయాలకు చేరువవుతారు అందుకే వారి కళలు ఎప్పుడూ కలకాలం ప్రజలకు గుర్తుండిపోతాయి ఆ కళలు పది కాలాల పాటు పదుగురికి ఆదర్శంగా నిలుస్తాయి అలా ఉద్యోగగా జీవితాన్ని ప్రారంభించిన నాటకాల పట్ల ఉన్న అపారమైన ఆసక్తి తడినాడ వరప్రసాదును నూతన ప్రసాదగా మార్చింది నూటొక్క జిల్లాల అందగాడిని దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది అంటూ ఆయన పలికిన డైలాగుల్ని తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరువలేరు పంతొమ్మిది వందల నలభై ఐదు డిసెంబర్ పన్నెండవ తేదీన నాటి మద్రాసు ప్రెసిడెన్సీలో కైకలూరు అనే గ్రామంలో జన్మించిన నూతన ప్రసాద్ గారి అసలు పేరు తడినాథ వరప్రసాద్ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఐటీఐ చదువుకున్న తర్వాత నాగార్జున సాగర్ హైదరాబాదులో కొంతకాలం ఉద్యోగాలు చేశారాయన ఒక వ్యక్తిలో సాహిత్యం కళలు దాగి ఉంటే అవి వారిని కుదురుగా ఒకచోట ఉండనీయవు ఏదో ఒక సమయంలో బయటికి వచ్చి వారి ప్రతిభను విశ్వవ్యాప్తం చేస్తాయి నూతన ప్రసాద్ గారి జీవితంలోనూ అదే జరిగింది హెచ్ఏఎల్లో ఉద్యోగం చేస్తున్న సమయంలో రంగస్థల నటుడు దర్శకుడైన భానుప్రకాశ్ పరిచయం నూతన ప్రసాద్ గారి జీవితాన్ని మార్చేసిందనే చెప్పాలి భానుప్రకాష్ గారు స్థాపించిన కళారాధన అనే సమస్త నేతృత్వంలో ప్రదర్శించిన వలయం గాలివాన కెరటాలు మొదలైన నాటకాలతో నూతన ప్రసాద్ గారు నాటకరంగంలో అడుగుపెట్టారు ఏఆర్ ఆర్ కృష్ణగారి దర్శకత్వంలో మాలపిల్ల నాటకాన్ని నూతన ప్రసాద్ గారు నూటొక్కసార్లు ప్రదర్శించడాన్ని నాటి నాటక ప్రియులు ఎప్పటికీ మరువలేరు నాటకరంగంలో రంగస్థలంపై పదుగురిని మెప్పించిన ఆత్మవిశ్వాసంతో పంతొమ్మిది వందల డెబ్బై మూడవ సంవత్సరంలో చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారి నటించిన అందాలరాముడు సినిమాతో వెండితెరపై అడుగుపెట్టారు నూతన ప్రసాద్ గారు తొలి చిత్రమే ఒక పెద్ద హీరో కాంబినేషన్తో కావడం ఆయన కెరీర్కి మంచి ప్రారంభాన్నిచ్చింది ఆ తర్వాత నీడలేని ఆడది మొదలైన చిత్రాల్లో నటించినప్పటికీ నూతన ప్రసాద్ గారి కెరీర్కి పూర్తి స్థాయి గుర్తింపుని తీసుకొచ్చింది మాత్రం ముత్యాల ముగ్గు సినిమా నట విరాట్ రావు గోపాలరావు గారి కాంబినేషన్లో ప్రతి నాయకుడిగా నూతన ప్రసాద్ పోషించిన పాత్ర విశేషమైన ఖ్యాతిని సంపాదించి పెట్టింది నటుడిగా నూతన ప్రసాద్ గారికి ఒక ప్రత్యేక గుర్తింపుని తీసుకొచ్చింది ఆయన డైలాగులు పలికే విధానం ప్రతి నాయక పాత్రలోనే ఒక ప్రత్యేక తరహా శైలిని ప్రదర్శించడం దీనివల్లే అగ్రపదంలో ఉన్న మహానటులు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సూపర్ స్టార్ కృష్ణ మెగాస్టార్ చిరంజీవి లాంటి వారి సినిమాల్లో గాక చూపులు కలిసిన శుభవేళ బామ్మ మాట బంగారు బాట అహనా పెళ్ళంట నాకు పెళ్ళాం కావాలి చెన్నోడు పెద్దోడు మొదలైన చిత్రాల్లో నూతన ప్రసాద్ గారు పోషించిన పాత్రలు ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చాయి కత్తికి రెండు వైపులా పదునుంటుంది అన్నట్టుగా సౌమ్యుడైన తండ్రి పాత్రలో ఎంత ఇమిడిపోగలరో వెన్న పూసిన కత్తిలాంటి ప్రతినాయక పాత్రను అంతే సమర్థవంతంగా పోషించగలరనే పేరు పొందారు నూతన ప్రసాద్ గారు ఇక ఆయన కెరీర్లోనే అత్యంత ప్రధానమైన సినిమా రాజాది రాజా ఈ సినిమాలో సైతానుగా ఆయన నటించిన తీరు అనన్య సామాన్యం అనితర సాధ్యం ఈ సినిమా ఆయనను అగ్రభాగాన్ని నిలబెట్టింది కొత్త దేవుడండి కొంగొత్త దేవుడండి అంటూ సాగే ఈ సినిమాలోని పాట ఆ రోజుల్లో మారుమోగిపోయింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఆయన నటించిన సుందరి సుబ్బారావు చిత్రానికి గాను నంది పురస్కారాన్ని పొందారాయన తర్వాత కాలంలో కూడా అనేక పురస్కారాలు పొందారు నూతన ప్రసాద్ గారు కైకాల సత్యనారాయణరావు గారు రావు గోపాలరావు గారు మొదలైన వారి కాంబినేషన్లో నటిస్తున్న సీన్లలో సైతం తన ప్రత్యేకమైన డైలాగులు పలికే విధానంతో విశిష్టమైన అభినయంతో ప్రేక్షకుల్ని కట్టిపడేయడం నూతన ప్రసాద్ గారికి వెన్నతో పెట్టిన విద్యగా అబ్బింది అయితే అందాలు రాముడు చిత్రంతో నటుడిగా తెరపై ప్రయాణాన్ని ప్రారంభించిన నూతన ప్రసాద్ గారి కెరీరు చాలా కాలం పాటు వినూత్నమైన చిత్రాలతో విశిష్టమైన పాత్రలతో అప్రతిహతంగా కొనసాగింది కానీ ఒక్క దురఘటన తన జీవితాన్ని తలకిందులు చేసింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో నూతన ప్రసాద్ గారు నటించిన భామ్మ మాట బంగారు బాట సినిమాలో ఎన్నో విశేషాలున్నాయి ఈ సినిమాలో ఆయన సూరయ్య పాత్రలో నటించారు ఇందులో బహుముఖ ప్రజ్ఞాశాలైన భానుమతి గారు నూతన ప్రసాద్ గారి ధర్మపత్నిగా నటించారు రాజ్ కోటి సంగీతాన్ని అందించిన ఢిల్లీకి రాజైన పాట చాలా కాలం పాటు మారుమోగిపోయింది కానీ ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదం నూతన ప్రసాద్ గారిని చక్రాల కుర్చీకే పరిమితం చేసింది అయినప్పటికీ మొక్కవోని ఆయన అకుంఠత దీక్ష ధైర్యానికి మనం సలాం చేయాల్సిందే కొన్ని పాత్రల్ని కొందరే పోషించి మెప్పించగలరు అలాంటి అతి కొద్ది మంది నటుల్లో నూతన ప్రసాద్ గారు కూడా ఒకరు అందుకే యాక్సిడెంట్ తర్వాత కూడా కర్తవ్యం లాంటి సినిమాల్లో ప్రత్యేకమైన పాత్రలకు ఆయననే ఆశ్రయించారు దర్శక నిర్మాతలు ఇక ముఖ్యంగా ఆయన జీవితంలో ఓ ప్రత్యేకమైన విశేషంగా చెప్పుకోవలసింది ఏంటంటే ఒకసారి నటి తెలంగాణ శకుంతల యాక్సిడెంట్కి గురై మంచంపై ఉండగా తను చక్రాల కుర్చీలో ఆమె వద్దకు వెళ్ళిన ప్రసాద్ గారు నీకేమీ కాదు తిరిగి నువ్వు లేచి ముందులా ఆరోగ్యంగా నడుస్తావు ఆ ఆత్మ స్థైర్యాన్ని నీలో నింపుకో అని చెప్పారట ఆయనలోని చెక్కు చెదరని ఆత్మవిశ్వాసానికి ఇది ఒక మచ్చు తునక అనారోగ్య కారణంగా ఆయనకి ఇద్దరు అనే సినిమాలో నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు గారు తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకోలేకపోతే తన గాత్రాన్ని అందించారు నూతన ప్రసాద్ గారు ఈటీవీ వారి నేరాలు ఘోరాలు కార్యక్రమానికి తన కంచు కంఠంతో ప్రాణం పోసారాయన ఈ కార్యక్రమం నూతన ప్రసాద్ గారికి ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చింది నూతన ప్రసాద్ గారు తన సినీ కెరియర్లో సాధించిన విజయాలు ఎన్నున్నా నేరాలు ఘోరాల్లో సాధించిన విజయం ఒక ఎసెట్గా చెప్పుకోవచ్చు ఆ తర్వాత నూతన ప్రసాద్ గారి వాయిస్ని హాస్యస్ ఎంతోమంది వినియోగించడం గమనార్హం కొంతకాలం హైదరాబాద్లోని రవీంద్ర భారత్కి ఇన్ఛార్జిగా వ్యవహరించారు నూతన ప్రసాద్ గారు అయితే వ్యక్తిగతంగా తెలుగుదేశం పార్టీ పట్ల అభిమానాన్ని కలిగి ఉండేవారు ఆయన అమోఘమైన జ్ఞాపక శక్తి నూతన ప్రసాద్ గారికి అద్భుతమైన వరం అందుకే షూటింగ్ సమయంలో ఎంత పెద్ద డైలాగ్నైనా ఒకే టేకులో చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచేవారు అలా నటనలో డైలాగులు చెప్పే విధానంలో ఆయన ఎప్పటికీ తెలుగు ప్రేక్షకుల మధ్యలో ఉండిపోతారన్నది వాస్తవం బహుశా ఆ దుర్ఘటన జరిగి ఉండకపోతే నూతన ప్రసాద్ గారు మరెంతో కాలం మరెన్నో పాత్రలతో రాజాదిరాజుగా వెలిగిపోయేవారు నూతన ప్రసాద్ గారికి సతీమణి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు రెండు వేల పదకొండవ సంవత్సరం మార్చి ముప్పైవ తేదీన హైదరాబాదులో మరణించే నాటికి ఆయన వయసు అరవై ఐదేళ్లు కారణ జన్ములు కొందరే ఉంటారు అలా ఉద్యోగిగా జీవితాన్ని మొదలుపెట్టిన రంగస్థలంపై ఉన్న మక్కువ కొద్దీ రంగంలో అడుగుపెట్టి ఆ తర్వాత వెండి తెరపైన తన ప్రత్యేకతను చాటుకొని లెక్కలేనంతమంది ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన ధృవతార నూతన ప్రసాద్ గారు ఆయన పోషించిన ప్రతి పాత్ర ప్రత్యేకమైనదే ఆయన పలికించిన హావభావాలు ఆయనకే సొంతం జీవితంలో ఎంతో పెద్ద దుర్ఘటన జరిగిన చిక్కుచదని ఆత్మవిశ్వాసం దృఢమైన మనసు కొందరికే సాధ్యమవుతుంది అందుకు ఎంతో గుండె ధైర్యం కావాలి అలాంటి గుండె ధైర్యాన్ని ప్రదర్శించిన దేశాలి నూతన ప్రసాద్ గారు యాక్సిడెంట్లో కాళ్లను పోగొట్టుకున్నప్పటికీ అనంతమైన ఆత్మవిశ్వాసాన్ని చాటి ఎందరకు ఆదర్శంగా నిలిచారు నూతన ప్రసాద్ గారు అలాగే భౌతికంగా మన మధ్య లేకపోయినా తను పోషించిన ఎన్నెన్నో విశిష్టమైన పాత్రల్ని మన హృదయాల్లో ప్రతిష్ఠించిన సాటి లేని కళాకారుడైన నటీనటులకు ఆంగికం వాచికం అభినయం ఆహార్యం ముఖ్యమైన అంశాలు ఈ నాలుగింటిని సంపూర్ణంగా వంట పట్టించుకుని కలకాలం గుర్తుండిపోయే పాత్రలు పోషించిన నూతన ప్రసాద్ గారి స్మృతికి మనస్ఫూర్తిగా నివాళులు సమర్పిద్దాం మన నగర్ బాగట్ట ఛానల్ ద్వారా కోరుకుందాం ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి పెడార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ వందే మాతరం